నా పేరు డాక్టర్ సరా సూర్యకిరణ్, సూర్యచంద్ర హోమి హాస్పిటల్ కాకినాడ నూకలమ్మ గుడి నుంచి మాట్లాడుతున్నామండి. సో నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే సెర్వికల్ స్పాండిలైటిస్. సెర్వికల్ స్పాండిలైటిస్ సాధారణంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనం మెడకి బెల్ట్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. సో ఎందుకు పెట్టుకుంటున్నారు అనేది మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు దాంతో సఫర్ అవుతున్నారు. సో దానికి కారణం ఏంటంటే, ముందుగా సెర్వికల్ అంటే C1 to C7 అనేది వర్టిబ్రస్ ఉంటాయి అన్నమాట. C1, C2, C3, C4, C5, C6, C7 అని ఈ యొక్క ఎప్పుడైతే ఈ వర్టిబ్రస్ ఉంటాయో ఆ వర్టిబ్రస్ మధ్యన డిస్క్స్ ఉంటాయి. అంటే సార్ వర్టిబ్రస్ అంటున్నారు, డిస్క్స్ అంటున్నారు, అసలు ఎలా ఉంటుంది సార్ అంటే, ఇప్పుడు మనం సైకిల్ తొక్కుతున్నప్పుడు సైకిల్ బ్రేక్ వేసినప్పుడు దానికి ఒక రబ్బర్ బేడా ఉంటుంది ఆ బ్రేక్ అనుకుని, అది ఎలాగైతే మనల్ని ఆ బ్రేక్ని అలా ఒత్తిడి చేస్తూ కంప్రెస్ చేస్తుందో, అలాగే మనం బరువు ఎత్తుతున్నప్పుడు కానీ ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు కానీ ఆ డిస్క్లు ఆ యొక్క దాన్ని మనకి ఇబ్బంది కలిగించకుండా కాపాడుతూ ఉంటాయి అన్నమాట. సో కానీ మనం ఇప్పుడు ఆధునిక పరిస్థితుల్లో మనం రోజు డైలీ యాక్టివిటీస్ లేకపోవటం వల్ల కానీ, అదేవిధంగా ఎక్కువ ల్యాప్టాప్స్, అదేవిధంగా సెల్ ఫోన్స్, మొబైల్స్ ఎక్కువ యూజ్ చేయటం వల్ల మనకేమవుతాయంటే ఈ మెడ ఎముకల్లో అరుగుదల ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని వృత్తుల్లో టీచర్స్ జాబ్లో కానీ అకౌంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఎముకలు ఎక్కువ అరిగిపోయే అవకాశం ఉంటుంది మెడ ఎముకలు. దానివల్ల ఏమవుతుందంటే మెడనొప్పి వస్తుంది. ఈ మెడనొప్పి రావటం వల్ల మెడనొప్పితో పాటు మెడకి అనుకుని నరాలు ఉంటాయన్నమాట. ఈ నరాలు మెడ నుంచి చేతి వరకు పాస్ అయ్యి వాటిలో జరిగే కార్యక్రమాలు, ఏదైనా చేయి మొబిలిటీస్ కానీ దీనికి ఉపయోగపడతాయన్నమాట. ఎప్పుడైతే మనకు ఈ యొక్క మెడ ఎముకల్లో అరుగుదల వచ్చిందో ఆ డిస్క్లు కంప్రెస్ అయ్యి డిస్క్ బల్జ్ అయి అక్కడ ఉన్న నరాలు నొక్కడం జరుగుతుంది. ఎప్పుడైతే నరాలు నొక్కడం జరుగుతుందో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే ఆ నరాలు వెళ్ళి రూట్ చివరి వరకు ఆ చెయ్యి అంతా కూడా చాలా ఎక్కువగా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడ ఎముక బిగపెట్టడం, మెడ తిప్పలేకపోవటం, తల తిరగటం, అదేవిధంగా సెర్వికల్ రెడిక్యులోపతి అంటే మెడ ఎముక నుంచి చెయ్యి అంతా కూడా లాగటం, అది కుడి చేయవచ్చు, ఎడం చేయవచ్చు. ఈ యొక్క లక్షణాలు ఉంటాయన్నమాట సెర్వికల్ స్పాండిలైటిస్లో. ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే కనుక, దానికి ఏంటంటే మనం సరైన శారీరక శ్రమ లేకపోవటం, అదేవిధంగా పోస్చర్ సరిగ్గా లేకుండా మనం చేసే వృత్తుల్లో మన చైర్ సరిగ్గా లేకపోయినా, అదేవిధంగా మన ల్యాప్టాప్ పొజిషన్ సరిగ్గా లేకపోయినా, అదేవిధంగా వయసు రీత్యా కూడా దాని యొక్క అరుగుదల పెరిగినా కూడా ఈ యొక్క సెర్వికల్ స్పాండిలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సెర్వికల్ స్పాండిలైటిస్కి ఆపరేషనే పరిష్కారమా అంటే కాదు. ఈ సెర్వికల్ స్పాండిలైటిస్కి హోమియోలో చాలా మంచి పరిష్కారం ఉందన్నమాట. సో హోమియోలో పరిష్కారం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక, ఈ మెడ ఎముకల అరుగుదల ఏ స్థాయిలో ఉంది, అదేవిధంగా అది ఏ వైపు ఇన్వాల్వ్ అయ్యి ఉంది, రైట్ సైడ్ ఉందా, లెఫ్ట్ సైడ్ ఉందా, దాంతోపాటు లక్షణాలు ఏమున్నాయి. కొంతమందికి ఏంటంటే మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ డెవలప్ అవుతుంది. మానసిక ఒత్తిడి అంటే ఏంటి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో రకాల ఒత్తిళ్ళు అధిగమిస్తూ మనిషి ముందుకు వెళ్తున్నాడు. ఈ యొక్క ఒత్తిళ్ళు కారణం వల్ల దాని యొక్క మానసికంగా దాని యొక్క బలం ఉండటం వల్ల మెడ ఎముకల్లో ఆ ప్రభావం చూపిస్తుంది. దానివల్ల అదేవిధంగా ప్రీవియస్గా ఏమైనా హెల్త్ ఇంజురీస్ అంటే ఏమైనా యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు అది మనం నెగ్లెక్ట్ చేస్తాం, తగ్గిపోయింది కదా అని, కానీ దాని కాన్సిక్వెన్సెస్లో కూడా ఈ సెర్వికల్ స్పాండిలైటిస్ డెవలప్ అవుతుంది అన్నమాట. సో సెర్వికల్ స్పాండిలైటిస్ డెవలప్ అవ్వకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సెర్వికల్ స్పాండిలైటిస్ డెవలప్ అవ్వకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా మనకి ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు వెంటనే దానికి సరైన గైడెన్స్ తీసుకుని మందులు వాడడం వల్ల దాన్ని పూర్తిగా నివారించవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా మనకి మెడ ఎముక మీద కొంచెం నొప్పి అనిపించినా, తల తిరుగుతున్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ముఖ్యం అన్నమాట అండి. సో ఎవరైనా సెర్వికల్ స్పాండిలైటిస్కి ఆపరేషన్ చేయించుకోవాలని ఏదైనా డాక్టర్ చెప్పినప్పుడు మీరు వాళ్ళందరినీ వదిలేసి హోమియో వాడుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుంది. సార్ మరి ఎలాంటి మందులు వాడితే హోమియోలో మంచి వైద్యం అందుతుంది? మనకి ప్రీవియస్కి ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు, దెబ్బలు తగిలిన తర్వాత వచ్చిన సెర్వికల్ స్పాండిలైటిస్కి ఆర్నికా హైపెరికమ్ మందులు వాడుకుంటే పూర్తిగా తగ్గుతుంది. అదేవిధంగా మెడ ఎముకల్లో కనుక కుడివైపు ఎక్కువ ఇన్వాల్వ్ అయితే కనుక చెలిడోనియం మందు, అదేవిధంగా న్యూరాలజీ వస్తుంది సార్ మాకు రాత్రి నిద్ర పట్టట్లేదు సార్ ఈ నొప్పితో, ఈ నొప్పి చెయ్యి అంతా లాగేస్తుంది సార్ అంటే కాల్మియా అనే మందు 200 potency డైలీ వేసుకోవడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ కూడా ప్రాథమికంగా మనం మందులు వాడతాం. కానీ సార్ ఇంకా తగ్గలేదు సార్, మాకు ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి సార్, వర్టిగో కూడా ఉంటుంది సార్ అంటే కాకులస్ ఇండికస్, కోనియం లాంటి మందులు వాడడం వల్ల చాలా మంచి పరిష్కారం దొరుకుతుంది. కానీ
ఈ యొక్క సెర్వికల్ స్పాండిలైటిస్ చాలామంది ఏమనుకుంటారు, ఎల్ఈలో తగ్గిపోతుంది మనం ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకుందాం అనుకుంటారు. కానీ దానివల్ల వ్యాధి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోయి వ్యాధి ఇంకా ముదురుతుంది. అదే హోమియోపతిలో అయితే పూర్తి పరిష్కారం దొరుకుతుంది అనమాట అండి. సో సెర్వికల్ స్పాండిలైటిస్ రాకుండా వచ్చిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక సెర్వికల్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ బైక్ రైడింగ్ చేయొద్దు, అదేవిధంగా తలగడ ఎత్తు లేకుండా చూసుకోండి, టీవీ ఎక్కువ వాచ్ చేయొద్దు, ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఎక్కువగా యూజ్ చేయొద్దు, ఏదైనా మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు దాని రిలాక్సేషన్ కోసం ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల సెర్వికల్ స్పాండిలైటిస్ని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. సార్ ఇన్ని చెప్పారు మేము చేసాం సార్, అయినా తగ్గలేదు, మీరు మా హాస్పిటల్కి రండి, శ్రీ సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ కాకినాడ. మా నెంబర్ కూడా కింద స్క్రోలింగ్లో ఇస్తున్నాం, సో దాన్ని ఫోన్ చేసి మీరు రండి, మీ యొక్క పరిష్కారాన్ని మేము చాలా ఈజీగా తగ్గించడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్ యూ.